నిసర్గ తుఫాను బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఊహించినట్లుగానే మహారాష్ట్ర, గుజరాత్లలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీలోనూ సైక్లోన్ విధ్వంసాన్ని సృష్టిస్తోంది. తుపాను తీవ్రతకు చెట్లు కూలిపోయాయి, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. గుండెపోత వానలతో ఇళ్లు, వీధులు, రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. అపార్ట్మెంట్ సెల్లార్లు నీటితో నిండిపోయాయి. విద్యుత్ సమాచార వ్యవస్థలకు తీవ్ర విఘాతం కలిగింది. అంతకుముందు నిసర్గ సైక్లోన్ ముంబై సమీపంలో తీరాన్ని తాకింది. బాంబేకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలీ బేగ్ వద్ద సైక్లోన్ పూర్తి స్థాయిలో తీరాన్ని తాకింది. తుపాను తీరాన్ని తాకే సమయంలో పెనుగాలులు వీచాయి. గంటకు 120 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. కొన్ని చోట్ల 2 నుంచి 3 మీటర్ల ఎత్తులు అలలు ఎగిసిపడ్డాయి. ముంబై తీరాన్ని తుపాను తాకడం గత 100 ఏళ్లలో ఇదే మొదటిసారి. 1890 జూన్లో చివరిసారిగా ముంబైని తుపాను ముంచెత్తింది. 1948, 1980లో మహారాష్ట్ర 2 సార్లు తుపాను ఎదుర్కొన్నప్పటికీ అవి ముంబై వద్ద తీరాన్ని తాకలేదు. ఇంత తీవ్రంగానూ లేవు. మొత్తానికి 130 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు తుపాను దూసుకొచ్చింది. తీవ్ర తుపాను విరుచుకుపడడంతో ముంబైలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలంతా 2 రోజుల పాటు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించారు. తీర ప్రాంతాలు, పబ్లిక్ ప్లేసుల్లో ప్రజలు గుమికూడవద్దని హెచ్చరించారు. మహారాష్ట, గుజరాత్లోని తీర ప్రాంత ప్రజలు డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీలోనూ రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను రిలీఫ్ సెంటర్లకు తరలిస్తున్నారు. ఇప్పటికే ముంబైలో 20,000 మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. బాంద్రాలో తాత్కాలిక సెంటర్లో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లను ఇతర ప్రాంతాలకు తరలించారు. తుపాను తీవ్రత ఎక్కువగా ఉండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలకు సాయం చేయడానికి 45 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. ఒక్కో టీంలో 45 మంది సభ్యులు ఉంటారు. నిసర్గ తుపానుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రధాని మోదీ గుజరాత్, మహారాష్ట ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు.